రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గోలపల్లి రైతులు వినూత్న రీతిలో వరి సాగు చేస్తున్నారు. వరి ధాన్యం పండించే పద్ధతిలో మార్పు కోరుకుంటూ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నమస్కారం అండి. ఇంతకుముందు రైతు అభిప్రాయం మీరు విన్నారు కదా. గొల్లపల్లికి సంబంధించిన వంగల నరసింహారెడ్డి అనే రైతు గత 5 సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి డ్రమ్ షూటర్ ద్వారా మన ప్యాడీ వరి పంట సాగు చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం ఏంటంటే పంటకాలం మిగతా నాటేసిన దానికంటే ఒక వారం నుండి 10 రోజుల ముందుగా రావడం జరుగుతుంది. దిగుబడిలో కూడా ఎలాంటి నష్టం లేకుండా దానికంటే ఒక కింటా 2 కింటాలు అదనంగానే దిగుబడి ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పంట పెట్టుబడి రైతు గమనించాల్సింది. దానికంటే కూడా ఈ వెదజల్లే పద్ధతిలో పెట్టుబడి అనేది ఒక ఎకరంకి 10 నుంచి 11,000 రూపాయలు అనేది తక్కువ ఉండదు కాబట్టి రైతుకి ఇది లాభదాయకంగా ఉంటుంది. మామూలుగా నాటేసే పద్ధతిలో నార్మడి ఒక 30 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. కాకపోతే వెదజల్లే పద్ధతిలో 8 నుంచి 10 కిలోల విత్తనమే ఒక ఎకరానికి సరిపోతుంది. మళ్ళీ మీరు నాటుకోయే కూలీ ఖర్చు తక్కువ ఉంటుంది. కోత టైంలో కూడా మీకు ఎర్లీగా వస్తుంది కాబట్టి అప్పటికే మన ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా కోత టైంలో దానికంటే ముందు కోసుకోవచ్చు కాబట్టి అది కూడా ఒకటి రైతుకు అడ్వాంటేజ్ లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద పంట పూర్తి అయ్యే వరకు కూడా రైతుకు ఒక 10,000 అదనంగానే ఆదాయం ఉంటుంది తప్ప వేరేలాంటి నష్టం కూడా లేదు ఈ వెదజల్లే పద్ధతి ద్వారా. మొత్తం వెదజల్లు 8 ఎకరాలు వెదజల్లుడు, 2 ఎకరాలు సీడ్ డ్రిల్లర్. ఇంతకుముందు గత సంవత్సరం కానీ ఎప్పుడన్నా ఈ పద్ధతి మీరు అవలంబించారు? ఆల్రెడీ స్టార్ట్ చేసి దాదాపు 8-9 సంవత్సరాల నుంచి డ్రమ్ సీడరు. ఇక దాంట్లో కొద్ది అంత ఒకసారి మూలకం మిగిలింది ఇచ్చే పండగ చూద్దామని ఒక సంవత్సరం చూసిన. అప్పుడు ఇది 3-4 సంవత్సరం ఇది ఒక్క మడి నుంచి చాలు చేసిన. ఇంత ఇంత అయింది అంటే 7 సంవత్సరం మొత్తం తల్లి. ఇప్పుడు మనం ఇది మండగట్టినాక ఎన్ని రోజుల తర్వాత వెదజల్లుకొని అనుకూలంగా ఉంటుంది? 3 రోజుల నుంచి 4 రోజులు. ఒక ఎకరంకి ఎంత పడుతుంది? 8 నుంచి 9 కిలోలు ఒక ఎకరానికి. మామూలుగా అందరూ భయపడేది ఏంటంటే ఇది వచ్చినాక కలుపు ఎక్కువ అవుతుంది అంటారు. మీరు కలుపు కోసం ఏమైనా ప్రత్యేకమైన కలుపు గురించి ఏమి నాకు ఆలోచనే లేదు అసలు. ఎందుకంటే మంది చేయడం వస్తుంది. ఇప్పుడు ఒకే రోజు వెదజల్లింది నాటేసింది ఉంటే దానికంటే 8 రోజుల ముందు వెదజల్లింది వస్తుంది? ఇది చౌకలు అయితే 15 రోజులు, మరి సౌడ్ లాట్లు అంటే అయితే 20 నుంచి 25 రోజులు. దిగుబడి సేమే ఉందండి? మరి దిగుబడి ఒక క్వింటల్ ఎక్కువనే కానీ తక్కువ మాత్రం కాదు. దానికంటే ముందు వచ్చినా కానీ దిగుబడి ఎక్కువనే ఉందండి? ఒక క్వింటల్ ఎక్కువనే కానీ తక్కువ మాత్రం కాదు.